ఏపీలో పీకే పాలిటిక్స్ జోరుగానే సాగుతున్నాయి. జగన్ ను ప్రొవైడర్ అనటంలో వైసీపీ నేతలంతా అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. టీడీపీ నుండి ప్యాకేజ్ తీసుకొని జగన్ ఓడిపోతాడని ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఐపాక్ సంస్థ వైసీపీ కోసం పనిచేస్తోంది. ఒకప్పుడు పీకే సహచరుడుగా ఉన్న రిషి ఇప్పుడు వైసీపీని గెలిపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ పరిణామాల మధ్య ఏపీ ఎన్నికల్లో మరింత వేడు పుడుతోంది. आंध्र प्रदेश में जो मैंने काम किया है, जो मैं थोड़ा बहुत बाहर से देखता हूँ, इट वुड बी डिफिकल्ट फॉर जगन मोहन रेड्डी टू मेक ए कम बैक. वाई सो? देर इज मेनी रीजन्स. वन इज देर आर लीडर्स लाइक जगन मोहन रेड्डी हु हैव थॉट एंड हैव बिकम इन देयर माइंड्स द प्रोवाइडर रादर देन बीइंग द लीडर. देर इज अ ह्यूज डिफरेंस बिटवीन बीइंग एन इलेक्टेड लीडर एंड स्टार्टेड टू थिंक योर सेल्फ एज अ प्रोवाइडर. जब आप डेमोक्रेटिकली इलेक्टेड लीडर हो तो यू हैव टू प्रोवाइड बट यू हैव टू ऑल्सो टेक केयर ऑफ द पीपल्स एस्पिरेशंस. जब आप प्रोवाइडर बन गए हो प्योर प्ले, देन यू थिंक कि भाई मैं राजा हूँ, मुझे पता है तुम्हें क्या चाहिए, मैं दे रहा हूँ और मुझे वोट देते रहो. तो जगनमोहन रेड्डी एट सम स्टेज हैज डिसाइडेड कि भैया मैं कैश ट्रांसफर करता रहूँगा, तुम्हारे लिए यही अच्छा है कि तुमको 2000 रुपया मिलता रहे, सड़क बने या ना बने, कैपिटल आंध्र प्रदेश में हो ना हो, फैक्ट्री लगे ना लगे, हम कर्ज लेकर ही पैसा तुम्हें दे रहे हैं, लेकिन दे तो रहे. सो ही हैज गॉन इनटू दिस प्रोवाइडर मोड. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ప్రశాంత్ కిషోర్ చేసిన వ్యాఖ్యలు వైసీపీ శిబిరాన్ని ఆగ్రహానికి గురి చేశాయి. జగన్ను నియోజకవర్గాలకు ప్రొవైడర్ అని పీకే అన్న మాటలను ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కోసం ఏపీ రాజకీయాల గురించి ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. ప్రశాంత్ కిషోర్ ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటం లేదని, లీడర్కు ప్రొవైడర్కు తేడా తెలియకుండా మాట్లాడుతున్నారని చెప్పారు. జగన్ లీడర్ అయితే చంద్రబాబు ప్రొవైడర్ అని అన్నారు. చంద్రబాబు నుంచి ప్యాకేజ్ తీసుకుని పీకే మాట్లాడుతున్నారని ఆరోపించారు. జగన్ నాయకత్వంలో గత 5 ఏళ్లలో ఏపీ అన్ని రంగాల్లో ముందడుగు వేసిందని చెప్పారు. జగన్ అమలు చేసిన సంస్కరణలతోనే ఇదంతా సాధ్యమని చెప్పారు. ప్రశాంత్ కిషోర్ ప్యాకేజ్ తీసుకుని పనిచేస్తారని, ప్యాకేజ్ ఇచ్చిన వాళ్లను ఇంద్రుడు చంద్రుడు అని పొగుడుతారని చెప్పారు. ప్రజలకు సంక్షేమ పాలనను జగన్ అందిస్తున్నారనే విషయాన్ని పీకే గుర్తించాలని అన్నారు. ఈ మధ్యలో సుయి అని ఈ ప్రశాంత్ కిషోర్ లాంటి చిన్న చిన్న సన్నాయి నొక్కలు వాడితే ఏం తెలుసు ప్రశాంత్, నువ్వు అర్థం అవ్వట్లేదు మేనేజ్మెంట్ తప్ప. నువ్వు మా దగ్గర పనిచేసినావు కదా 5 సంవత్సరాలు, నువ్వు ఏం చేసావు మాకు తెలుసు, మాకు ఎలాంటి ఐడియాలు ఇచ్చావు, నీ ఐడియాలని 100% అవలంబిస్తే ఎప్పుడైపోతాం. మాకు కూడా విజన్ ఉంది కాబట్టి, మాకు ఆలోచన విధానం ఉంది కాబట్టి అందుకే 2 సార్లు వచ్చినాం బాబు నీకు, అసలు నమస్కారం బాబు, బై బై సీ అని చెప్పాం. చెప్పి మేము చెప్తే కదా నువ్వు అక్కడికి వెళ్ళావు, మాకు అక్కర్లేదు అనుకుంటేనే. ఇది వాస్తవం కాదా? మనస్సాక్షిగా నీ మనస్సాక్షి తెలుసు, మా మనస్సాక్షి తెలుసు, ఎందుకు ఇవన్నీ? లీడర్ డెఫినేషన్ తెలియదా మాకు? ప్రొవైడర్ వాట్ నాన్ ఏంటి ప్రొవైడర్? ఏంటి ప్రొవైడర్? దేనికి ప్రొవైడర్? చంద్రబాబు నాయుడు ప్రొవైడర్, మ్యానిపులేటర్. అయితే కొన్ని నెలల క్రితం ప్రత్యేక విమానంలో విజయవాడ వచ్చిన ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో సమావేశమైన సందర్భంగా ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. దేశంలో పలు పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ సడన్ గా లోకేష్తో కలిసి వచ్చి తరువాత చంద్రబాబుతో భేటీ కావటం అప్పట్లో ఆసక్తిని రేపింది. పీకేతో చంద్రబాబు భేటీపై అధికార వైసీపీ నుంచి కౌంటర్లు, సెటైర్లు బుల్లెట్లలా దూసుకొచ్చాయి. గతంలో బీహార్ డెకాయిట్ అంటూ తిట్టిన పీకేను ఇప్పుడు తమకు వ్యూహకర్తగా పనిచేయాలంటూ ఢిల్లీకి వెళ్లి బతిమిలాడి మరీ తెచ్చుకున్నారంటూ చంద్రబాబుపై వైసీపీ నేతలంతా దుమ్మెత్తిపోశారు. ఏ పీకేలు వచ్చినా చేసేదేం లేదన్నారు. ఒకవైపు ఇంత ఘాటు వ్యాఖ్యలు చేస్తుంటే చంద్రబాబుతో భేటీ ముగిశాక ఇది మర్యాద పూర్వకమైన భేటీ అంటూ ప్రశాంత్ కిషోర్ వెళ్లిపోయారు. అలాంటి వ్యక్తి ఇటీవలి కాలంలో పలుమార్లు జగన్ ప్రభుత్వంపై కామెంట్లు చేయటం ఇప్పుడు రాజకీయాల్లో సంచలనంగా మారింది.
అయితే బాబు వ్యూహంలో భాగంగానే వైసీపీపై ప్రశాంత్ కిషోర్ వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. గత నెల హైదరాబాద్ లో ఓ ఆంగ్ల పత్రిక సదస్సులో పాల్గొనటానికి వచ్చిన ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో కూడా సమావేశమయ్యాడని, ఆ సమావేశంలో చంద్రబాబు కోరిక మేరకు సదస్సులో ఏపీ ఎన్నికలపై వ్యాఖ్యలు చేశారని పార్టీ నేతలు పేర్కొన్నారు. అయితే పీకే సర్వేలు చేయటం లేదని, ఏ రాజకీయ పార్టీకి సలహాలు ఇవ్వటం లేదంటూనే ఒక పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటంలో ఆంతర్యం ఏంటని ప్రశ్నించారు. ఎలాంటి సర్వేలు చేయకుండా గణాంకాలు లేకుండానే ఓ పార్టీ ఓడిపోతుందని చెప్పటం ఖచ్చితంగా రాజకీయ ప్రేరేపితమేనని వారు విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధినేత సీఎం జగన్ రోజురోజుకీ ప్రజల్లో ఆదరణ పెరుగుతుండటంతో టీడీపీ ఓటమి ఖాయమని తేలటంతో ప్రజల్లో గందరగోళం సృష్టించాలన్న ఉద్దేశంతోనే పీకేతో చంద్రబాబు ఆ వ్యాఖ్యలు చేయిస్తున్నారని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ వైసీపీపై ఇటు విష ప్రచారాన్ని మరింత పెంచాలని చంద్రబాబు పీకే నిర్ణయించుకున్నారని అన్నారు. ఇక ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుతో భేటీ అయిన తరువాతే టీడీపీ ఎన్నికల వ్యూహాలు అమలు చేసినట్లు కొందరు అనుకుంటున్నారు. జగన్ బలం బలహీనతలు తెలిసిన వ్యక్తిగా ప్రశాంత్ కిషోర్ ను టీడీపీ ఈ ఎన్నికల్లో రహస్యంగా వాడుకుంటుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే తాను రాజకీయ వ్యూహకర్తగా పనిచేయటం లేదని, ఐపాక్తోనూ సంబంధం లేని పీకే ఇప్పటికే పలుమార్లు క్లారిటీ ఇచ్చారు. కానీ చంద్రబాబు అభ్యర్థన మేరకు ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళితే గెలుపు అవకాశాలు మెరుగుపడతాయనే దానిపైన సూచనలు చేసినట్లు ఓ అభిప్రాయం కూడా లేకపోలేదు. ఎన్నికలయ్యే వరకు ప్రతి 15 రోజులకు ఒకసారి చంద్రబాబుతో సమావేశానికి పీకే అంగీకరించినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. ఇక జగన్ ప్రభుత్వ పనితీరును విశ్లేషిస్తూ చంద్రబాబుకు పీకే సలహాలు ఇస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ సంక్షేమ పథకాలతో గ్రామీణ ఓటర్లలో అనూహ్యంగా బలపడ్డాయంటూ, కొన్ని అంశాల్లో ప్రతికూలతలు ఉన్నా నష్టం చేసే స్థాయిలో ప్రభుత్వ పనితీరు లేదని బాబుకు పీకే వివరించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇక పొత్తులు, అభ్యర్థుల వంటి వివరాల నుండి టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే వచ్చే స్థానాలు, జనసేనతో వెళ్లటం ద్వారా గెలిచే అవకాశమున్న స్థానాలపైన వేర్వేరుగా ప్రశాంత్ కిషోర్ పలు సర్వే సంస్థల నుంచి సేకరించిన సమాచారం అందించిన తరువాత పొత్తు ఖరారు అయినట్లు సమాచారం. ఈ పొత్తులో బీజేపీని చేర్చుకోవటం కూడా పీకే ప్లానే అని కొందరు అనుకుంటున్నారు. ఇక అమరావతి గురించి ఆ ప్రాంతంలో మినహా ఎక్కువగా ప్రస్తావన చేయొద్దని పీకే సూచించారని, అందుకే బాబు రాజధాని అంశాన్ని పెద్దగా ప్రస్తావించట్లేదనే అభిప్రాయాలున్నాయి. అయితే ప్రస్తుతం టీడీపీ అమలు చేస్తున్న ఎన్నికల వ్యూహాలన్నీ పీకే వెనకుండి నడిపిస్తున్నాడని వైసీపీ నేతలు చెబుతున్నారు. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే జగన్ నేతృత్వంలోని వైసీపీ వ్యూహాలను ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ, ఐపాక్ సేవలను వినియోగించుకుంటోంది. 2019లో ప్రశాంత్ కిషోర్ ఉంటే 2024లో ఐపాక్ సహ వ్యవస్థాపకుడు డైరెక్టర్ రిషి రాజ్ సింగ్ నేతృత్వంలో బృందం వైసీపీ కోసం పనిచేస్తోంది. ఈ బృందం 2022 మే నెలలోనే తన పని ప్రారంభించింది. వైసీపీ కోసం గ్రౌండ్ వర్క్ చేసిన తరువాత 175 సీట్ల ప్రచారంలో చేపట్టినట్లు సమాచారం. ఇక రిషి ప్రొఫైల్ కూడా చాలా పెద్దదే. కొంతమంది స్నేహితులతో కలిసి 2013లో సిటిజన్స్ ఫర్ అకౌంటబుల్ గవర్నెన్స్ సిఏజీ అనే సంస్థను స్థాపించిన రిషి ప్రధానమంత్రి అభ్యర్థిగా నరేంద్ర మోదీ ప్రచారం కోసం పనిచేసినట్లు తెలుస్తోంది. 3D షోల నుంచి చాయ్ పే చర్చ వరకు మోదీకి సంబంధించిన అన్ని ప్రచారాలను కాగ్ నిర్వహించింది. రిషిరాజ్ నేతృత్వంలోని కాగ్ చేసిన ప్రచారాలు విజయవంతం కూడా అయ్యాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో పాటు నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు. అయితే లోక్సభ ఎన్నికల తర్వాత రిషిరాజ్ కాగ్ ని రద్దు చేశారు. ఆ తరువాత ప్రశాంత్ కిషోర్ తో కలిసి ఐపాక్ లో రిషి కీలకంగా వ్యవహరించారు. బీహార్లో నితీష్ కుమార్, ఢిల్లీలో కేజ్రీవాల్, బెంగాల్లో మమతా బెనర్జీ, తమిళనాడులో స్టాలిన్ గెలుపు వెనుక వ్యూహాల అమలులోనూ రిషి ప్రధాన భూమిక తీసుకున్నారు. ఇక సీఎం జగన్ కు రిషిరాజ్ 2017 నుంచి పరిచయం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రశాంత్ కిషోర్ టీంలో కీలక సభ్యుడిగా 2019లో వైసీపీ కోసం రిషి పనిచేశాడు కూడా. ఈ అనుబంధం నేపథ్యంలో 2020 ఫిబ్రవరిలో సీఎం జగన్ తన సతీమణి భారతితో కలిసి ఉత్తరప్రదేశ్ కు వెళ్లి రిషిరాజ్ సింగ్ వివాహానికి హాజరైనట్లు తెలుస్తోంది.
కాగా ఇప్పుడు ఐపాక్ లో పీకే లేకపోవటం, రిషి ఆధ్వర్యంలో ఐపాక్ వైసీపీ కోసం పనిచేయటం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రశాంత్ కిషోర్ వైసీపీ వ్యతిరేక వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మంటలు పుట్టిస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏపీలో చోటు చేసుకున్న పీకే పాలిటిక్స్ ఎటు దారితీస్తాయి అనే చర్చ జోరుగా సాగుతోంది.